శుద్ధం మియాపూర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీతో 6 రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కోల్కతాకు చెందిన దేవేందర్గా గుర్తించారు. కాల్పులకు పూర్తి కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్రావు, మియాపూర్ ఏసీపీ నరసింహారావు పరిశీలించారు. ఈ ఘటనకు పాతకక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. హోటల్ దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది. ఫైరింగ్ లో ఒక దేవేందర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇతను ఈ హోటల్లో 6 మంత్స్ నుంచి పనిచేస్తున్నాడు, మేనేజర్ లాగా. సో ఇతను ఇంటికి వెళ్ళే క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇతని మీద ఒక కంట్రీ మేడ్ వెపన్తో మల్టిపుల్ రౌండ్స్ ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను చనిపోయాడు విక్టిమ్. సో దీని గురించి మేమందరం కూడా ఒక 4 to 5 టీమ్స్ చేసి తొందరనే పట్టుకోవడానికి సార్. ఒకటే ఫైరింగ్ చేసినా సార్? ఒకటే చేస్తున్నట్టు సార్. చాలా సార్ డిస్కషన్ చేశారంట కదా సార్, ఇక్కడ ఏమైనా గొడవ జరిగిందా ఇద్దరి మధ్య? అతను వాళ్ళ మధ్య డిస్కషన్ లేదండి, ఇతను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే యాక్టివ్. అంటే ఏమైనా పాత పగలు పాత కక్షలు లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఇంకా కూడా ఇప్పుడే కదా ఇన్సిడెంట్ జరిగింది, స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయ్యాక మాకు ఇన్ఫర్మేషన్ చేశారు. మియాపూర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్గా పనిచేసిన దేవేందర్ గాయన్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, అసలు ఏం జరిగింది? మరోసారి మియాపూర్ వాసులను ఉలిక్కి పడేలా చేసింది. 6 సాయంత్రం తర్వాత ఈ కాల్పుల మూత ఒక్కసారిగా 5 రౌండ్ల బుల్లెట్స్ రిలీజ్ అవ్వడంతో అటువైపు వెళ్తున్నటువంటి స్థానికులు ఒక్కసారిగా అవాక్కులోనయ్యారు. ఇమీడియట్ గా పోలీసులకు కూడా సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మదీనా కూడా సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు దేవేందర్ గాయని. ఇతను వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వ్యక్తి. అదే సందర్శిని హోటల్లో 9 నెలల పాటు పనిచేస్తా ఉన్నాడు. ఆ సాయంత్రం 6:30-7 ప్రాంతంలో ఈ దేవేందర్ గాయని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ నుంచి తన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తా ఉండగా అదే ఓపెన్ పార్కింగ్ స్పేస్ లో తను నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కొంతమంది ఒకే వ్యక్తి గుర్తు తెలియని దుండగుడు వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేసి 5 రౌండ్లు అతనిపై ఫైరింగ్ జరిపినట్టుగా మాత్రం అక్కడ ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బుల్లెట్స్ కొన్ని అతనికి తగలడము, కొన్ని మిస్ ఫైర్ అవ్వడము, అప్పటికే అతను అన్కాన్షియస్ అవ్వడంతో దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రి తరలించడంలోకి దేవేందర్ గాయని చనిపోయాడంటూ కూడా వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు ఇదేదో పాత కక్షల నేపథ్యంలోనే గ్యాంగ్ వార్ తరహాలోనే ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇది దేవేందర్ గాయని వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఎక్కడైనా వివాదాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, లేదా వెస్ట్ బెంగాల్లోనే ఏదైనా వివాదాలకు ఇతనితో సంబంధాలు ఉన్నాయా, ఇతను తెలిసినటువంటి దగ్గర వ్యక్తి ఇతనిపై హత్య చేశాడా, ఫైరింగ్ ఓపెన్ చేశాడన్న కొనులు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సందర్శిని ఎలైట్ సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. దుండగుడు ఎటువైపు నుంచిగా వచ్చాడు, ఎటువైపుగా పారిపోయాడు, అతను కంట్రీ మేడ్ పిస్టల్ వాడినట్టుగా కూడా ఇతను ఒంట్లో ఉన్నటువంటి బుల్లెట్ గాయాలను బట్టి పోలీసులు ఒక అనాలిసిస్ చేసి కంట్రీ మేడ్ వెపన్ అన్నట్టుగా మాత్రం గుర్తించారు. దేవేందర్ గాయన్ని ఎందుకు కాల్పులతో చంపాలనుకున్నాడు అనే దానిపై మాత్రం ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఇతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ వచ్చి 9 నెలల పాటు ఈ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు. అదే హోటల్ కి చెందినటువంటి వ్యక్తులు ఈ రకంగా వ్యవహరించారా, లేదా ఇతను వ్యక్తిగత విషయాలు ఇంకేమైనా క్రిమినల్ ఇన్వాల్వ్ అయి ఉండి ఈ వాటన్నిటికీ దూరంగా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటుంటే పాత కక్షలే మళ్ళీ గుర్తు చేసి దుండగులు ఈ రకంగా అతనిపై కాల్పులు జరిపారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. పోలీసులు అయితే స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి
ఎటువైపుగా దుండగుడు పారిపోయాడు అనే దానిపై కూడా సీసీటీవీ కెమెరాల ఆధారంగా అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేపట్టి రెండు రోజుల్లో నిందితులని పట్టుకొని దేని కారణంగా ఇతనిపై కాల్పులు జరిపాడు అనే ఒక విషయాన్ని మాత్రం మీడియా ముందు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. దేవేందర్ గాయని చనిపోయినటువంటి మరణ వార్త విషయాన్ని కూడా వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ చేశారు. దాంతో పాటు దేవేందర్ గాయనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా మరి ముందుకొచ్చి చెప్పడం జరిగిందా పోలీసులకి? అసలు పాత కక్షలా ఇంకేదైనా కారణమా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా? ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు. వెస్ట్ బెంగాల్ కలకత్తాకు చెందినటువంటి కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ రోజు ఉదయాన మధ్యాహ్నం లోపు చేరుకొని అతన్ని తన కుటుంబ సభ్యుడా లేదా అని గుర్తించిన తర్వాత పోలీసులకు కొన్ని వివరాలు అందజేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏవైనా పాత కక్షలు కానీ ఏదైనా కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే గానీ ఇతను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ ఇక్కడ కూడా ఈ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో ఉన్నటువంటి స్టాఫ్ ని, మేనేజర్ ని, హోటల్ ఫౌండర్ ని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంత ఈజీగా ఒక సాధారణ వ్యక్తి వచ్చి ఏ కక్ష కోపం లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేసి దాంతోపాటు 5 రౌండ్ల బుల్లెట్లని కాల్చి చంపాలనే ఒక ఉద్దేశంతో వ్యక్తి వచ్చాడంటే కసి తీరా అతను తన కసిని తీర్చుకోవడానికే, తన కోపాన్ని మొత్తం తీర్చుకోవడానికి ఇతని పైన బుల్లెట్ ఫైరింగ్ చేసినట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి దీంట్లో పెద్ద హిస్టరీయే దాగి ఉంటుంది అనేది మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఆ దోపిడి దొంగ అయినా లేదా సైకో అయినా ఒకే బుల్లెట్ కాల్చి అక్కడి నుంచి పరారయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 5 బుల్లెట్లని ఫైర్ చేసి అతను చనిపోయేంత వరకు కూడా చూసి అక్కడి నుంచి పరారయ్యాడంటే ఇది పాత కక్షలు అయ్యే ఉండవచ్చు, ఈ ఇద్దరి మధ్య లేదో వివాదం జరిగి ఉండవచ్చు, దాన్ని కక్ష తీర్చుకోవడానికే ఈ వ్యక్తులు ఈ ఫైరింగ్ ఓపెన్ చేసి అతను చనిపోయేంత వరకు కూడా అక్కడే వెయిట్ చేశారనేది మాత్రం పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని బుల్లెట్ ఏ పిస్టల్ నుంచి వచ్చింది, ఎంత ఎంఎం తో కూడినటువంటి బుల్లెట్స్, ఇది లైసెన్స్ వెపన్ తో ఉన్నటువంటి బుల్లెట్, ఇవన్నిటిని కూడా వింగ్స్ అనాలిసిస్ చేసుకొని ఈ కేసుని దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. ఈ కాల్చినటువంటి దుండ కూడా ఎటువైపుగా పారిపోయాడు అనేది మాత్రం పోలీసులు ఇప్పటికే స్పెషల్ టీమ్స్ తో సెర్చ్ ప్రారంభించారు. అతను దొరికితే ఈ రోజు దేని కారణంగా ఈ దేవేంద్ర గాయనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపై కూడా పోలీసులు మీడియా ముందు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. స్పందన రవితేజ, అంటే మదీనాగుడ్డలోని సందర్శన ఎలైట్ రెస్టారెంట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు, అక్కడే వచ్చి కాల్చి చంపారా? అక్కడ స్థానికులు గానీ రెస్టారెంట్ నిర్వాహకులు గానీ ఎవరైనా ఈ ఘటనపై స్పందించారా? రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు, తను ఈ హోటల్లో చాలా రోజులుగా పనిచేస్తా ఉన్నాడు, అందరితో కలిసి ఉన్నటువంటి వ్యక్తి అని, ఎక్కడ కూడా వివాదాలకు ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తి కాదని, ఈ వ్యక్తి పైనే ప్రత్యేకంగా కాల్పులు జరపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా హోటల్ నిర్వాహకులే ఆశ్చర్యపోయి పోలీసులకు ఆ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో తెలియజేస్తారు. కానీ పోలీసులు ఇప్పటికీ ఇదేదో పెద్ద విషయం దాగి ఉంది, నేర చరిత్రతో కూడినటువంటి క్రిమినల్ రికార్డ్స్ ఏవో ఉన్నట్టున్నాయి, ఇతనికి ఇంకేమైనా క్రిమినల్ రికార్డ్స్ అటు వెస్ట్ బెంగాల్ లో చేపట్టాలో ఉన్నాయా అనే దానిపై కూడా ఇతనికి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ నుంచి కూడా క్రిమినల్ రికార్డ్ సంబంధించి కూడా బయటకు తీస్తా ఉన్నారు. 5 రౌండ్ల ఫైరింగ్ చేశాడంటే అతను ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ఇతనికి తెలిసినటువంటి అత్యంత దగ్గర వేసి ఉండాలి, లేదా ఇతను చంపడానికి ఎవరైనా సుపారీ ఇచ్చి ఆ షార్ప్ షూటర్ ని హైదరాబాద్ పంపించి ఉండాలనే ఒక కోణము పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతా ఉన్నారు. డీసీపీ మాధాపూర్ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి కావాల్సినటువంటి సాక్ష్యాధారాన్ని సేకరించి టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడికి పారిపోయాడు అనే దానిపై కూడా ఒక అంచనా వేసుకొని అటువైపుగా వెళ్ళి ఇమీడియట్ గా అతన్ని ట్యాక్ చేస్తే అతని ఇన్వెస్టిగేషన్ లో ఏ విషయాలను వెల్లడిస్తాడని తెలియదు. ఒకవేళ హోటల్ కి చెందినటువంటి వ్యక్తిని ఈ రకంగా వ్యవహరించారనే దానిపై కూడా తప్ప కొన్ని అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ హోటల్ వ్యక్తులే కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ కాల్పులు జరపడం ఒక్కసారిగా ఉనికి పడ్డామని, దీనిపైన సీరియస్ గా కేసు కంప్లీట్ చేసి దర్యాప్తు ప్రారంభించాలని అనేక కోణాలకు మాత్రం పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో ఆ నిందితుల్ని పట్టుకున్న తర్వాత అసలు వాస్తవాలు ఏంటంటే బయటకు చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ్.